Hello, good morning students. ఈ రోజు all partners are insolvent అనేది చేద్దాం. ఓకేనా? ఇప్పుడు all partners are insolvent. ఈ all partners insolvent అయినప్పుడు ఎలా చేయాలి అనేది కొంచెం చూడండి. ఓకే, when all partners all insolvent key points konni cheptunnan all partners insolvent anedappudu em avutundandi ante all partners insolvent ainappudu first point Garner వర్సెస్ ముర్రే కేస్ అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్. ఫస్ట్ పాయింట్ అంటే ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు గార్నర్ వర్సెస్ ముర్రే కేస్ అనేది అప్లై కాదు. ముగ్గురు పార్ట్నర్స్ ఉండి ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయితే గార్నర్ వర్సెస్ ముర్రే కేస్ అప్లై అవుతుంది. లేదు, నలుగురుండి ఇద్దరు ఇన్సాల్వెంట్ అయితే అవుతుంది. ముగ్గురుండి ఇద్దరు ఇన్సాల్వెంట్ అయితే మళ్ళీ గార్నర్ వర్సెస్ ముర్రే కేస్ అప్లై కాదు, గమనించాలి. ఎందుకంటే మొత్తం లాస్ట్ వాడు ఒకటే కదా షేర్ చేసుకోవాల్సింది. రెండోది, అసెట్స్ని అమ్మి అసెట్స్ రియలైజ్ చేసి అసెట్స్ని మనం అమ్మటం కోసం ఏం చేస్తున్నాము, రియలైజేషన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. రియలైజేషన్ అకౌంట్కి తర్వాత దాన్ని సేల్ చేస్తున్నాం. అసెట్స్ని అమ్ముతున్నాము, అమ్మేసి ఏం చేస్తున్నాము అంటే పార్ట్నర్స్కి తీర్చాలి, అదే లయబిలిటీస్ తీర్చాలి. లయబిలిటీస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్ అకౌంట్. వెరీ ఇంపార్టెంట్, లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇది ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఎలా చేయాలండి అంటే, లైబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండగా సపరేట్గా పే చేయాలి. ఆర్డర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కామా లైబిలిటీస్. చెప్పాను కదా అసెట్స్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు అన్నాను కదా, అందువలన మనం ఆర్డర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ లైబిలిటీస్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే మనం అసెట్స్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో మనం ఏం చేయాలంటే అంటే ఎక్స్పెన్సెస్ లైబిలిటీస్ పే చేసే దాంట్లో ఫస్ట్ ఆర్డర్ ఏంటయ్యా అంటే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. రెండోది, మనకి క్రెడిటార్స్ ఏం పే చేయాలమ్మా, క్రెడిటార్స్. ఈ క్రెడిటార్స్ అంటే చూడండి ఏమొస్తుందండి అంటే క్రెడిటార్స్, ఈ క్రెడిటార్స్ అనేటప్పుడు వచ్చేటప్పుడు ఏముంటుందండి అంటే క్రెడిటార్స్ అంటే ఇదిగో మళ్ళీ మూడు, ఒకటి సండ్రీ క్రెడిటార్స్, రెండోది బిల్స్ పేయబుల్, మూడోది బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్
ఏమేం పే చేస్తామండి? క్రియేటార్స్ అంటే సండ్రీ క్రియేటార్స్ వస్తారు, బిల్స్ పేబుల్ వస్తుంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. మూడోది పార్ట్నర్ పర్సనల్ లోన్. పార్ట్నర్ పర్సనల్ లోన్ ఇది లయబిలిటీస్ పే చేయటం. ఒకసారి కీ పాయింట్స్ గురించి వినండి. ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయితే గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అప్లై అవ్వదు. తర్వాత అసెట్స్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, వాటిని అమ్మేస్తాము. లయబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు, వాటిని సపరేట్గా పే చేయాలి. అయితే ఈ లయబిలిటీస్ని సపరేట్గా పే చేయడంలో కూడా ఫస్ట్ ఒక ఆర్డర్ ఉంది. ఏంటండి అంటే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ పే చేయాలి, నెంబర్ టూ క్రెడిటార్స్ని పే చేయాలి. క్రెడిటార్స్ ఇంక్లూడ్ సండ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ అండ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత పార్ట్నర్ పర్సనల్ లోన్ పే చేయాలి. ఇక ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయ్యారు కాబట్టి రీపేమెంట్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అనేది ఉండదు. అర్థమైందా? వీళ్ళకి డబ్బులు సరిపోలేదు కదా. సరే, ఇప్పుడు ఈ లెక్క చూడండి. మన మెటీరియల్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఆ మెటీరియల్లో ప్రాబ్లము ఒకసారి చూడండి. ఓకే, సెకండ్ సమ్ స్టడీ మెటీరియల్. కనిపిస్తుందా? లేని వాళ్ళు నోట్ చేసుకోండి, ఉన్నవాళ్ళు ఆ మెటీరియల్ తీసి చూడండి. అమల్ అండ్ భీమల్ ఆ లెక్క. సొల్యూషన్ నోట్ చేయకండి. షో ద నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్ వరకు నోట్ చేయండి. ఓకే, సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అమల్ అండ్ భీమల్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఎలా అంటండి? వీళ్ళు ఈక్వల్ పార్ట్నర్స్. దేర్ బ్యాలెన్స్ షీట్ స్టూడ్ యాజ్ అండర్ ఆన్ 31st March 2012. ఎలా, ఎప్పుడు ఉందంట? 2012 బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. వెన్ ద ఫరం వాజ్ డిజాల్వ్డ్, ఆ రోజు ఫరం డిజాల్వ్ అవుతుంది. ప్లాంట్ అండ్ మిషనరీ 2500, ఫర్నిచర్ 500, డెటార్స్ 1000, స్టాక్ 800, క్యాష్ 200. భీమల్స్ డ్రాయింగ్స్ అంటే ద డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అని అర్థం, అంత మించి ఏం లేదు. 550 క్రెడిటార్స్ లయబిలిటీ, అమల్స్ క్యాపిటల్, అమల్ అనేవాడికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఎక్కడ ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయ్యాడని చెప్పలేదయ్యా. కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది పై లెక్కకు సంబంధించింది. ఏది? ఫస్ట్ ప్రాబ్లం సంబంధించినటువంటిది అది. అంతేకాని ఎందుకని గీత కూడా కొట్టాడు చూడండి, దీనికి సంబంధం లేదు ఇంతవరకు నేను లెక్క. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ద అసెట్స్ రియలైజ్డ్ యాజ్ అండర్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్,
డెటార్స్ స్టాక్ మొత్తం బయట అమ్మాం. లైబిలిటీస్ని తీరుస్తామంటే రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా లైబిలిటీస్ని తీరుస్తాం, ఓకేనా? ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ రియలైజేషన్ అమౌంటెడ్ టు రూపీస్ ఎంత అన్నాడు? 175 రూపీస్ అన్నాడు. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 175. అమల్ ప్రైవేట్ ఎస్టేట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఈవెన్ టు పే హిజ్ ప్రైవేట్ డెట్స్. అమల్ అనే వాడి యొక్క ప్రైవేట్ అసెట్స్ వాడి ప్రైవేట్ లైబిలిటీస్ని తీర్చడానికే సరిపోవు. ఫరమీ కాదు, ప్రైవేట్ చెప్తున్నాను. అంటే ఇండైరెక్ట్గా వాడు ఇన్సాల్వెంట్ అయ్యాడని చెప్తున్నాడు. వేర్ యాజ్ భీమల్స్ ప్రైవేట్ ఎస్టేట్ హ్యాజ్ ఎ సర్ప్లస్ ఆఫ్ రూపీస్ 200 ఓన్లీ. భీమల్ అనేవాడికి కొన్ని ప్రైవేట్ లైబిలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ అసెట్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ అసెట్స్ని ప్రైవేట్ లైబిలిటీస్ తీర్చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉన్నాయంటే 200. ఆ 200ని వాడు ఫరంలోకి తీసుకురాగలడు. సపోజ్ 1,000 రూపాయలు తేవాల్సి వచ్చింది అనుకోండి, అందులో 200 తెస్తాడు, 800 తేలేడు. కాబట్టి వీడు కూడా ఇన్సాల్వెంట్ అయినట్టే. షో ద నెససరీ లెడ్జర్ అకౌంట్స్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ ద ఫరం. అది మనకి ఫరం యొక్క బుక్స్ని క్లోజ్ చేయమని అంటున్నాడు. సరే, ఇప్పుడు ఇది నేను మీకు చేద్దాం. చూడండి, ఈ లెక్క మీరు పక్కన పెట్టుకోవాలి, నేను ఇంకా చూపించలేను లెక్కని. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ రియలైజేషన్ నేను చెప్పిన ఆర్డర్, ఎంట్రీస్ ఆర్డర్ అదే గుర్తు పాత్ర. సేమ్ రిజల్యూషన్ చేయాల్సిన టైపే చేయాలి. ఆర్డర్ మీకు గుర్తుంది కదా, ఫస్ట్ ఒక దానికి మనం వర్కింగ్ నోట్స్కి గ్యాప్ వదులుకుందాం. వర్కింగ్ నోట్స్ దేనికి? ఇది అసెట్స్ రియలైజ్ అయిన దానికి, వాటికి. ఓకేనా? తర్వాత రియలైజేషన్ అకౌంట్, ఫస్ట్ అకౌంట్ ఏం వేస్తున్నాను? రియలైజేషన్ అకౌంట్. అసెట్స్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్ అన్నాం, అవునా? ఈ అసెట్స్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్ అని అన్నప్పుడు ఏముంటుంది చెప్పండి? ఎంట్రీ ఏముంటుంది? రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు సండ్రీ అసెట్స్ అని ఉంటుంది. చూడండి ఈ లెక్కలో ఏమున్నాయి? ప్లాంట్ అండ్ మిషనరీ అంది, టూ ప్లాంట్ అండ్ మిషనరీ 2,500. తర్వాత ఫర్నిచర్ 500. డెటార్స్ 1,000. స్టాక్ 800. క్యాష్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. భీమల్ డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్, అందువల్ల అది ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? లైబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇద్దరు పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయ్యారనేది మనం చదివి నేర్చుకున్నాం కదా. అందువలన ఎప్పుడైతే ఇద్దరు పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయ్యారో మనము లైబిలిటీస్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయము, సపరేట్గా పే చేయాలని చెప్పాను. జాగ్రత్త వినండి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే అంటే అసెట్స్ని ఎంత కమ్మావు అనేది చూసుకోవాలి. అసెట్స్ని ఎంత కమ్మావు అనేది మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్ వదిలాం. గాలి ఏమని రాసాం? ఆ ఖాళీ వదిలిన దాంట్లో ఏంటని రాసాం? అసెట్స్ రియలైజ్డ్. అసెట్స్ రియలైజ్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? 2,500. తర్వాత ఫర్నిచర్ 1,250 రియలైజబుల్ వాల్యూ.
ఫర్నిచర్ ఎంత ఉంది చూడండి, ఫర్నిచర్ 150. తర్వాత డెటార్స్, డెటార్స్ 400. తర్వాత స్టాక్, స్టాక్ 500. సో అయిపోయింది ఇవి నాలుగు, 1250, 150, 400. టోటల్స్ చేసుకుంటే 2300. అసెట్స్ రియలైజ్ అయితే ఎంత, 2300. ఇప్పుడు అక్కడ అదే రాస్తాం మనం. ఏమనండి అంటే బై క్యాష్ ఎంత, అది 2300. తర్వాత రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేస్తే ఎంట్రీ ఏముంటుంది, రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్. ఎంతని ఇచ్చాడమ్మా మనకి రియలైజేషన్ ఎక్స్పెన్సెస్, 175. అందువలన లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అన్నాను, కానీ ఎక్స్పెన్సెస్ని మనం పే చేయకూడదని చెప్పాలి. పే చేయాలి, ఎక్స్పెన్సెస్ పే చేస్తే ఎంట్రీ ఉంటుంది, రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్, టు క్యాష్ ఎంత, 175. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి, 2500 డెబిట్ సైడ్న, 500, 1875 చేస్తే 4975 తీసేసి ఎంత వస్తుంది, 2675 తీసేస్తే బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ లాసే కదా, అమల్ భీమల్ ఈక్వల్ పార్ట్నర్స్, 2675ని ఈక్వల్గా షేర్ చేస్తే 1338 ఒకడికి వస్తుంది, 1337 పాయింట్ వస్తుంది కదా. ఇది నోట్ చేయండి. ఇప్పుడు ఒక పాయింట్ చిన్నది ఇక్కడ చూడండి, క్యాష్ ఎంత వచ్చిందయ్యా నీకు, 2300 మొత్తం ఈ ఎపిసోడ్లో ఎంత ఉంది క్యాష్, 2300 ఉంది. ఇది మీరు ఇక్కడ లెక్కలో రాయబాకండి, ఊరుకున్న వర్కింగ్ చెప్పడం కోసం. క్వశ్చన్లో మనకి క్యాష్ ఎంత ఉంది చూడు, క్వశ్చన్లో క్యాష్ ఎంత ఉంది మనకి, క్వశ్చన్లో క్యాష్ ఎంత ఉంది, 200. మొత్తం ఎంత అయింది మనకి క్యాష్, 2500 ఉండాలి అవునా. ఇప్పటి వరకు 2500 ఉంటే 175 రూపీస్ ఎక్స్పెన్సెస్ పే చేసాం. ఎంత పే చేసాం, 175. 200 ప్లస్ 2300 మొత్తం 2500లోంచి 175 తీసేసి అంటే 2325 అంత మన దగ్గర క్యాష్ ఉంది. ఓకేనా, అది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ క్యాష్, క్రియేటార్స్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇది వర్కింగ్ నోట్, నేను రఫ్గా చెప్పాను, ఇది నోట్ చేయండి. ఇంతవరకు రియలైజేషన్ అకౌంట్ వేశాం, తర్వాత ఏ అకౌంట్ వేయాలి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేయాలి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకేనా, తీసేనా ఇది. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఏ బి అమల్ భీమల్ బై బ్యాలెన్స్ బ్రాక్ డౌన్ ఎవరికి ఉందండి, అమల్కి ఎంత ఉంది, 750 క్రెడిట్ బ్యాలెన్స్, భీమల్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి టూ బ్యాలెన్స్ బ్రాక్ డౌన్. ఎంత ఉందండి భీమల్కి, 550 డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఓకే,
ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ స్టెప్ అసెట్ అమ్మితే రియలే క్యాష్ అకౌంట్ ఎటా టు రియలైజేషన్ పార్ట్నర్స్ క్యాపిటల్కి ఏం సంబంధం లేదు. లైబిలిటీస్ పార్ట్నర్స్ ఎవడు తీసుకోలేదు. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్కి సంబంధం లేదు. రియలైజేషన్ లాస్కు సంబంధం ఉంది. అవునా? ఏమని రాస్తాం? రియలైజేషన్ మీకు ఎంట్రీస్ వచ్చి ఉండాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎటా టు రియలైజేషన్, టు రియలైజేషన్, టు రియలైజేషన్ లాస్ బ్రాకెట్లో కావాలంటే ఎంత ఉంది సార్? 1338 1337 అయిపోయింది. తర్వాత ఇప్పుడు రియలైజేషన్ రెండో స్టెప్ చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ జనరల్ రిజర్వ్ ఉంటుంటే ఏం రాశాం? జనరల్ రిజర్వ్ అకౌంట్ ఎట్ అటు పార్ట్నర్స్ క్యాపిటల్ అనేవాళ్ళం లేదు. మూడోది రీపేమెంట్ ఆఫ్ పార్ట్నర్ పర్సనల్ లోన్. అసలు పార్ట్నర్ పర్సనల్ లోన్ లేదు, అయినా ఆర్డర్ ఉంది మనకి. ఎలా పే చేయాలి? అసలు క్రియేటార్స్ని పే చేయాలి, తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి, క్రియేటార్స్ని పే చేయాలి, తర్వాత పార్ట్నర్ పర్సనల్ లోన్ని పే చేయాలి. ఇది ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్. ఇప్పుడు అసలు ఎంత డెఫిషియన్సీ ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ రియలైజేషన్ అకౌంట్ అయిపోయిన తర్వాత, లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేస్తే ఎవరైనా డబ్బులు తీసుకురావాలా తీసుకెళ్లాలా అనేది ముందు తెలుస్తుంది మనకి. ఇద్దరికి డెబిట్ బ్యాలెన్స్ ఏగా ఉంది 1338. వీడికి ఎంత? 1887. 1338 1887. ఓకే, ఇప్పుడు తీసేస్తే బై 750 అమల్ అనేవాడు ఎంత తీసుకురావాల్సి వస్తుందండి అంటే 1338లోంచి 1338 మైనస్ 750 కనుక తీసేస్తే వాడు 588 రూపీస్ తీసుకురావాలి. తేలాపోతున్నాడు. ఆ 580 ఏం పార్షియల్ అమౌంట్ కూడా ఏం తేలాపోతున్నాడు. ఆ 588ని డెఫిషియన్సీ, ఏమని పిలుస్తాం? డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీని ఎవరు బేర్ చేయాల్సి వస్తుందండి అంటే మన క్రెడిటార్స్ బేర్ చేయాలి. క్రెడిటార్స్ అంటే చెప్పాను నేను, ఎవరెవరండి అంటే మనకి సండ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, వాళ్ళకి ఇవ్వవలసిన అమౌంటే వీళ్ళు తేలేకపోయారు అని అర్థం. తర్వాత భీమల్ది చూద్దాం. 550 ప్లస్ 1337 మొత్తం ఎంతైంది? 1887లో ఇతను ఒక 200 తేగలుగుతున్నాను అన్నాడు చూడండి. 200 బై క్యాష్, క్యాష్ అకౌంట్ ఎటాట్ భీమల్ క్యాపిటల్ 200 రూపీస్ తీసుకొచ్చాడు. ఆ 200 రూపీస్ తీసుకొచ్చాడు కాబట్టి ఇక ఎంత డెఫిషియన్సీ అండి అంటే 1687. దీనిని డెఫిషియన్సీ అన్నాము. ఇది డెఫిషియన్సీ. ఎవరికయ్యా ఈ డెఫిషియన్సీ అనేది? 588 ప్లస్ 1687 రెండు కలుపు 588 కలిపితే 2775 మనం క్రియేటార్స్కి ఇవ్వలేని మొత్తము అదే అవుతుంది. క్రియేటార్స్కి అంత అమౌంట్ ఇవ్వలేము. చూద్దాం, ఇవ్వగలిగే అమౌంట్ మీకు ఇక్కడ నేను చెప్పాను చూడండి ఇందాక, ఎంత? 2325 క్రియేటార్స్కి ఇవ్వగలిగే అమౌంట్ అన్నాను. ఇంకొక 200 రూపాయలు భీమల్ గారు తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. భీమల్ తెచ్చాడు కదా ప్రైవేట్ ఎస్టేట్ నుంచి. అంటే 2525 రూపీస్ క్రియేటార్కి పే చేయగలము. పే చేయలేని అమౌంట్ ఏమో ఇక్కడ ఉంది, 2275 రూపీస్. నోట్ చేయండి, ఇంతవరకు క్యాపిటల్ అకౌంట్స్ అయిన తర్వాత అయిందా? తర్వాత ఇప్పుడు క్యాష్ అకౌంట్ వేద్దాం.
క్యాష్ అకౌంట్. అసలు ఎంత క్యాష్ ఉందంటే ఇందాక నేను చెప్పాను కదా అదే క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని కానీ బ్యాంక్ అకౌంట్ అని. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉందండి క్యాష్ మన దగ్గర? 200. తర్వాత అసెట్స్ని అమ్మితే ఎంత వచ్చింది క్యాష్? క్యాష్ రిసీప్ట్, క్యాష్ పేమెంట్స్ చూడండి. టూ రియలైజేషన్ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్ అకౌంట్. ఇంక ఏం చెప్పను, ఎంట్రీస్ ఈ స్టేజ్లో కూడా 2300 రూపీస్ వచ్చింది. తర్వాత ఏం చెప్పాను, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. బై రియలైజేషన్ ఎంత? 175 అయిపోయింది. ఇంకా డబ్బులు వచ్చిన సందర్భం ఏముందండి అంటే, భీమల్ గాడు ఫైనల్ సెటిల్మెంట్లో మనకి 200 రూపీస్ తీసుకొస్తున్నాడు భీమల్ క్యాపిటల్. ఎంత తీసుకొచ్చాడు? 200. టోటల్ చెక్ 200, 2300, ఒక 2700 రూపీస్ మొత్తం క్యాష్ ఉంటే, 2700 రూపీస్ మొత్తం క్యాష్ ఉంటే అందులో 175 రూపీస్ అతను పేమెంట్ ఎక్స్పెన్సెస్ కోసం ఇచ్చేస్తే ఇంకా మిగిలిన క్యాష్ ఎంత? 2525. అది బై లైబిలిటీస్ పే చేయడానికి. లైబిలిటీస్ పే చేయడానికి అక్కడ అంటే ముగ్గురు లేరు, క్రియేటార్స్ కానీ బిల్స్ పేబుల్ కానీ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కానీ మూడు లేవు. ఒక క్రియేటార్స్ ఉన్నారు, అది క్రియేటార్స్కి ఇచ్చే ఫైనల్ పేమెంట్. క్రియేటార్స్ ఇది ఇంపార్టెంట్. క్రియేటార్స్కి పే చేసింది ఎంత అండి అంటే 2525. నోట్ చేయండి. అసలు క్యాష్ అకౌంట్ ముందుకు ఎందుకు వేసామండి అంటే, క్రియేటార్స్కి ఎంత పేమెంట్ ఇస్తున్నాము అనేది. సింపుల్, 200 రూపాయలు క్యాష్ ఉండగా 2300 వచ్చింది. వాడు 200 తెచ్చాడు, 2700, 175 రూపాయలు ఏమో ఖర్చులు పెట్టాము, ఇంకా 2520 ఇదే మన దగ్గర ఉంది, అది క్రియేటార్స్కి ఇచ్చాం. అసలు ఎంత ఉన్నారు క్రియేటార్స్? 4800 ఉంటే 2525 ఇచ్చాం. ఇప్పుడు క్రెడిటార్స్ అకౌంట్. క్రెడిటార్స్ అకౌంట్ వీళ్ళని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు కదమ్మా మనం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది? 4800. ఇక్కడ చేసాను చూడండి, క్రియేటార్స్కి ఎంత పేమెంట్ ఇచ్చాం? 2525 ఇచ్చాం. టూ క్యాష్ 2525 అంటే ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయితే ఎవరికండి అంటే మనకి నష్టపోయేది క్రియేటార్సే నష్టపోతారు. 4800 బాకీకి గాను 2525 రూపీస్ మనం పే చేస్తున్నాము. ఎంత తీసేస్తే 4800లో నుంచి 2525 తీసేస్తే 2275, దాన్నే డెఫిషియన్సీ. ఒక్కసారి ఈ డెఫిషియన్సీ ఇందాక మనం చేసిన డెఫిషియన్సీకి సరిపోయిందేమో చూడండి. 2275 సరిపోయిందా లేదా? ఎక్కడ చూడండి, 2275. దట్స్ ఆల్. మ్యాచ్ అవ్వాలి అట్లా. నోట్ చేయండి. ఇక డెఫిషియన్సీ అకౌంట్ వెళ్దాం. ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయితే ఎవరికి ఇబ్బంది అండి అంటే క్రియేటార్స్కి పే చేయలేము. తర్వాత డెఫిషియన్సీ అకౌంట్, ఇది ప్రతిసారి మార్చుకోవాలి. డెఫిషియన్సీ ఇక్కడ చూడండి, డెఫిషియన్సీ ఎక్కడ వచ్చింది మనకి? క్యాపిటల్ అకౌంట్స్లో వచ్చింది. ఇదిగో
ఏమని రాస్తాం ఏంటో చెప్పండి. డెఫిషియన్సీకి, డెఫిషియన్సీ అకౌంట్ అట్ హార్ట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంటాం. 5588 1687 దాని ప్రకారం డెఫిషియన్సీ అకౌంట్లో టు అమల్ క్యాపిటల్ టు భీమల్ క్యాపిటల్ అని చెప్పి పడాలి. ఓకేనా? టు అమల్ అమల్ క్యాపిటల్ 588 టు భీమల్ క్యాపిటల్ 1687. తర్వాత ఈ డెఫిషియన్సీ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందిగా, ఎవరికి ఇవ్వలేకపోయావు? క్రెడిటార్స్కి ఇవ్వలేకపోయావు. క్రెడిటార్స్ అకౌంట్ అట్ హార్ట్ డెఫిషియన్సీ, క్రెడిటార్స్ అకౌంట్లో పడి ఉంటుంది చూడు డెఫిషియన్సీ అని. ఇదిగో అదే బై క్రెడిటార్స్, క్రెడిటార్స్ 2275 టోటల్ చే 588 ప్లస్ 1687. మీ బోర్డ్ మీటింగ్ లెక్కనయ్యా, ఒకటే ఇచ్చాడు ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయింది, నేను ఇంకొక లెక్క మీకు చేపిస్తాను. ఓకే, నోట్ చేయండి. ఇది ఆర్డర్ ఎట్లా చేస్తాను ఒకసారి చూపించనా చూడండి. ఇక్కడ వర్కింగ్ నోట్స్ గ్యాప్ వదిలాను, రియలైజేషన్ అకౌంట్ వేశాను, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేశాను, క్యాష్ అకౌంట్ వేశాను, తర్వాత క్రియేటార్స్ అకౌంట్ వేశాను, తర్వాత డెఫిషియన్సీ అకౌంట్. ఇది ఆర్డర్ నోట్ చేయండి. తర్వాత వేరే లెక్క చేద్దాం. అది మీ బోర్డ్ మీటర్లో ఇది ఒకటే ఉంది ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయ్యేది, నేను సపరేట్ వేరే లెక్క తీసుకుని అందులో పార్ట్నర్ పర్సనల్ లోన్ ఉంటే కూడా ఎట్లా చేయాలో చేద్దాం. ఓకేనా? మీ బోర్డ్ మీటర్లు లేకుంటే డైరెక్ట్గా బోర్డ్ మీటర్లు బుక్ పెట్టుకుని ముందు చేసుకోండి. నేను ఓన్గా చేసే ప్రాబ్లమ్స్ కూడా చేసుకోండి, మీకు నాలెడ్జ్ వస్తుంది అంతే. ఓకే, తర్వాత చూడండి లెక్క. తర్వాత ఈ లెక్క నోట్ చేయండి. ఏబిసిఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ అనేది లెక్క నోట్ చేయండి. ఇందులో పార్ట్నర్ పర్సనల్ లోన్ నుండి సండ్రీ క్రియేటర్స్ కూడా ఉన్నటువంటి లెక్క ఇది ఒకటి చేస్తే మీకు ఐడియా వస్తుంది. నోట్ చేయండి, ఇది మీ స్టడీ మెటీరియల్లో లెక్క కాదు. ఇది ఓకే, స్టార్ట్ చేద్దామా. ఏబి అండ్ సిఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ హూజ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 1995 ఈజ్ యాజ్ ఫాలోస్.
ముగ్గురు ఈక్వల్ పార్ట్నర్స్ అండి. బ్యాంక్ 50 రూపీస్, స్టాక్ 800 రూపీస్, డెటార్స్ 1000 రూపీస్, మిషనరీ 2000, ఫర్నిచర్ 800, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2000, బీసీ క్యాపిటల్, బి అనేవాడి క్యాపిటల్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది 650, సండ్రీ క్రియేటార్స్ 5000, ఏస్ లోన్, ఏ లోన్ అనేవాడు బయట వాడా లేకపోతే పార్ట్నరా, పార్ట్నర్ అండి, ఏస్ లోన్ 1000 రూపీస్, క్యాపిటల్ ఏ, అది సి అమ్మ, సి క్యాపిటల్, అది బి అని పడింది తప్పది, బి క్యాపిటల్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. డ్యూ టు ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ అండ్ వీక్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ద ఫర్మ్ ఈజ్ డిజాల్వ్. ఏ అండ్ సి ఆర్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ అండ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 200 ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ బి. క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు వాడు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ, డబ్బులు లేకపోవటం వల్ల అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ వీక్గా ఉండటం వల్ల పార్ట్నర్స్ అంట ద ఫరమ్ అంట ఇన్సాల్వెంట్ ఫరమ్ డెజల్యూట్ అయింది. అండ్ ఏ అండ్ సి ఆర్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్, ఏమి డబ్బులు తేలాపోయారు. అండ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 200 ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ బి, బి దగ్గర నుంచి ఎంత వచ్చింది, 200 రూపీస్ మాత్రమే వచ్చింది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్, అందరూ ఇన్సాల్వెంట్ అయ్యారు. అసెట్స్ రియలైజ్డ్, ఎలా వస్తున్నాయి అసెట్స్, రియలైజేషన్ ఎలా ఉందండి అంటే స్టాక్ 500, మిషనరీ 1000, ఫర్నిచర్ 200, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 800 అండ్ డెటార్స్ 550 ఓన్లీ, ఇంతే అయింది. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు రూపీస్ ఎంత అన్నాడండి అంటే 50 రూపీస్. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు క్లోజ్ ద ఫర్మ్ బుక్స్ అన్నాడు. సరే చేద్దాం చూడండి. ఫస్ట్ వర్కింగ్ నోట్స్కి గ్యాప్ వదలండి, అసెట్స్ రియలైజ్డ్ ఎంత రాయటం కోసం, అంత మించే లేదు. వర్కింగ్ నోట్స్ తర్వాత అసెట్స్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్, అవునా, రియలైజేషన్ అకౌంట్ వేద్దాం. ఏమి ఉన్నాయంటే అసెట్స్ టు స్టాక్, బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదండి, స్టాక్ 800, డెటార్స్ ఎంత 1000, తర్వాత మెషినరీ, మెషినరీ 2000, తర్వాత ఫర్నిచర్, ఎయిట్ హండ్రెడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2000, బి క్యాపిటల్ అన్నాడు అది ట్రాన్స్ఫర్ చేయం, బై క్రియేటార్స్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఉండదు కదండి, సపరేట్గా పే చేయాలి. అసలు ఒకవేళ పార్ట్నర్ పర్సనల్ లోన్ మామూలు డిజల్యూషన్ లోన్ సరే మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయం, అది సపరేట్గా పే చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్కింగ్ నోట్స్ వేసి అసెట్స్ రియలైజ్డ్ ఎంతో కనుక్కుందాం. అసెట్స్ రియలైజ్డ్ ఏమున్నాయమ్మా, స్టాక్ ఎంత అని చెప్పి, క్యాష్ చేసేది లేదుగా, స్టాక్, స్టాక్ మీద ఎంత వసూలైందంట 500, తర్వాత డెటార్స్ ఎంత వసూలైందమ్మా 550, తర్వాత మిషనరీ
మెషినరీ 1000, తర్వాత ఫర్నిచర్ 200, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 800. ఇప్పుడు మొత్తం చూసుకుంటే మనకి 500, 550, 1000, 200, 800 చేస్తే 3050. దట్స్ ఆల్. ఇంతవరకు నోట్ చేయండి, అసెట్స్ రియలైజ్డ్. లైబిలిటీస్ గురించి ఏమీ చెప్పకపోతే పూర్తిగా పే చేయాలని, ఇన్సాల్వెంట్ అయితే పూర్తిగా పే చేయలేవు. ఎంతో కొంత డెఫిషియన్సీని ఆ క్రియేటర్స్ బేర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ లెక్కలో చెప్పాను కదా, చూడండి ఇప్పుడు అయిపోయిందా. రియలైజేషన్ అకౌంట్ వేద్దాం. ఇందా వేశాను కదా నేను రియలైజేషన్ అకౌంట్, లేదా స్టాకు, డెటార్స్, మిషనరీ, ఫర్నీ అసెట్స్ నమ్మితే ఎంత వచ్చిందండి అంటే బై క్యాష్ 3050. 3050. తర్వాత ఇప్పుడు లైబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేయకూడదమ్మా. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేసాం. ఆ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి చూడండి ఎంట్రీ ఏమని రాసాం, రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్. లెక్కలు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 50 రూపీస్ ఇచ్చాడు క్యాష్. 50 రూపీస్ కావాలంటే బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని రాసుకోను, నీ సేఫ్, నీకు తెలియటం కోసం. ఇప్పుడు టోటల్ సే 800 + 1000 + 2000 800 2050, మొత్తం చేస్తే 6650. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి నువ్వు 6650లో నుంచి 3050 తీసేయి. 3600 ఈక్వల్ పార్ట్నర్స్ వీళ్ళు బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. బ్రాకెట్లో లాస్. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? ఈక్వల్ పార్ట్నర్స్ ఏబిసి. ఈ లాస్ని 3600 ఈక్వల్గా పంచితే 1200. దట్స్ ఆల్. నోట్ చేయండి, ఇంతవరకు రియలైజేషన్ అకౌంట్ అయిపోయింది. తర్వాత ఏమేయాలి, డెఫిషియన్సీ ఎంత వచ్చిందో కనుక్కోవటం కోసం మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తాం. అయిపోయిందా? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ముగ్గురు పార్ట్నర్స్ అమ్మా. ఏబిసి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎవరెవరికి ఉన్నాయండి? ఏసీలక బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏకి ఎంత ఉంది? 800. సికి ఎంత ఉంది? 500. బీకి ఏమో డెబిట్ బ్యాలెన్స్ ఉంది. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? 650. ఓకే, అయిపోయింది. అసెట్స్ నమ్మాము, లైబిలిటీస్ని తీర్చాం, సంబంధం లేదు. రియలైజేషన్ లాసెస్ మాత్రమే ఉంటుందండి, అదే రైట్.
టూ రియలైజేషన్ లాస్. హలో, గార్నర్ వర్సెస్ ముర్రే అప్లై కాదని ముందే చెప్పాను. మళ్ళీ రియలైజేషన్ లాస్ క్యాష్గా తీసుకొచ్చేసినట్టు ఏదో చేస్తారు కనుక రియలైజేషన్ లాస్ అంతా ఒక్కొక్కడికి 1200 ఓకే. తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ జనరల్ రిజర్వ్ లేదు, రీపేమెంట్ ఆఫ్ పార్ట్నర్ పర్సనల్ అసలు ఎక్కడ పే చేస్తాం మనం? ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఇన్సాల్వెంట్ కదా. అందువల్ల ఫస్ట్ డెఫిషియన్సీ ఎంతో కనుక్కోండి. ఈ డెఫిషియన్సీ కనుక్కోవడం కోసం ముందు బ్యాలెన్స్ చేస్తే ఎవడో మనకి 200 తెస్తున్నాడయ్యా, 200 రూపీస్ ఎవడో తెస్తున్నాడు, ఎవరు బియా అది కాస్త పక్కన పెట్టుకోండి గుర్తుగా. సరే, 1200 తీసేస్తే 400 వ్యాలిడ్. వీళ్ళు డెఫిషియన్సీ ఏకి సంబంధించి డెఫిషియన్సీ. తర్వాత బీకి సంబంధించి డెఫిషియన్సీ అంటే డెబిట్ 650ను ఒక 1200 మొత్తం 1850 1850. ఇందులో 1850లో వీడు ఒక పాప 200 వేస్తున్నాడు చెప్పాడు చూడండి లెక్కలో. బై ఏమని రాస్తామంటే అంటే క్యాష్ వాడు కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత సి 1200 తీసేస్తే 700 తేలేకపోతున్నాడు. ఓ, వీడు కూడా 1650 తేలేదు కదా, రాయలేదు. వీడి మొత్తం డెఫిషియన్సీ, టోటల్ డెఫిషియన్సీ ఎంతో చూడండి. మొత్తం కావాలంటే ఇక్కడ రాస్తున్నాను 400 1650 700 గురు తెలియటం కోసం. ఇది మనం మొత్తం ఎవరికి ఇవ్వలేము? క్రియేటార్స్కి. తర్వాత మనం పార్ట్నర్ పర్సనల్ ఇవ్వలేదు. సరే చూద్దాం, 400 1650 + 700 టోటల్ డెఫిషియన్సీ అంత 2750 అవ్వాలి. 2750 నోట్ చేయండి అంతవరకు. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తే తర్వాత క్యాష్ అకౌంట్ వేద్దాం, ఎంత పేమెంట్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయనే తెలిసిపోతుంది. నోట్ చేశారా? క్యాష్ అకౌంట్ వేస్తే డబ్బులు ఎంత ఉన్నాయో తెలుస్తుంది మనకి. క్యాష్ అకౌంట్ చూడండి ఏం వచ్చినాయి. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాష్ ముందు తీసుకో. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది? 50 రూపీసా. అసెట్స్ నమ్మితే ఎంత వచ్చినాయా? 2 రియలైజేషన్. రియలైజేషన్ ఎంత వచ్చింది? అసెట్స్ నమ్మితే 3050. తర్వాత ఎక్స్పెన్సెస్ పే చేసావా? బై రియలైజేషన్ ఎంత పే చేసావు? ఎక్స్పెన్సెస్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 50 రూపీసా. తర్వాత ఇంకా డబ్బులు వచ్చింది ఏముంది? నీకు బి అనేవాడు 200 రూపీస్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఇది ఇక్కడ రాశాను కూడా చూడండి, 200 రూపీస్ తీసుకొచ్చాడు కదా బై క్యాష్ అని, అదే ఇక్కడ రాస్తున్నాను. క్యాష్ అకౌంట్ ఎట్ టు బి క్యాపిటల్, బి క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు? 200 తెచ్చాడు. సరే, మొత్తం మన దగ్గర డబ్బు ఎంత ఉంది చూడండి. ఇప్పుడు మొత్తం రిసీట్స్ ఎంత ఉన్నాయి? 50 రూపీస్, 3050 + 200 3300. ఈ 3300లోంచి 50 రూపీస్ తీసేస్తే మనకి 3250 ఉంది అమౌంట్. ఈ 3250 అమౌంట్ని దేనికి యూటిలైజ్ చేయాలనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చెప్పాను. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేసేసామా లేదా? చేసామా, అది అకౌంట్లో వచ్చింది, ఇక్కడ వేసాము చూడండి. రెండోది క్రెడిటార్స్కి పే చేయాలి. క్రెడిటార్స్ లెక్కలు ఎంత ఉన్నారు మనకి? క్రెడిటార్స్ 5000 ఉంది. 5000 రూపీస్ క్రెడిటార్స్ ఉంటే అందులో 3250 మనకి డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఎంత పే చేయలేకపోతున్నాము?
5,000 rupees మైనస్ 3,250 అంటే ఎంత పే చేయలేకపోతున్నాం, 1,750 వాళ్ళకి పే చేయలేకపోతున్నాము. వీళ్ళకే డబ్బులు సరిపోకపోతే మనము ఇక పార్ట్నర్ పర్సనల్ లోన్ అనేది పే చేయలేము. పార్ట్నర్ పర్సనల్ లోన్ అనేది అసలు ఒక రూపాయి కూడా ఇవ్వం, ఎందుకంటే ఈ 5,000 రూపాయల డబ్బు మనకి క్రియేటర్స్కే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ఇంకొక డౌట్ రావచ్చు సార్, 5,000 రూపాయలు క్రియేటర్స్ ద సమ్ ఆఫ్ 3 అనుకోండి, ఒకటి సండ్రీ క్రియేటర్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఈ 3,250 రూపాయలని ముందు ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళ యొక్క లైబిలిటీస్ రేషియోలో మనం ఏం చేయాలండి అంటే పంచి ఆ 3,250 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అది మనకి పీస్మీల్ డిస్ట్రిబ్యూషను, దీని తర్వాత చెప్తాను పీస్మీల్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది అది, అక్కడ నేర్చుకుందరు కానీ. ఓకే, ఇప్పుడు ఇది నోట్ చేయండి మీరు. ఫైవ్ థౌజండ్ ఇది. ఇప్పుడు 3,300లోంచి 50 రూపీస్ తీసేసి 3,300లో నుంచి తీసేస్తే బై మొత్తం ఎవరికి ఇస్తున్నాం మనం, క్రియేటార్స్కేగా 3,250 బై క్రెడిటార్స్. క్రెడిటార్స్ 3,250. ఓకే, నోట్ చేయండి ఇది. తర్వాత క్రియేటార్స్ అకౌంట్, ఏస్ లోన్ అకౌంట్, డెఫిషియన్సీ అకౌంట్ వేయాలి. తర్వాత క్రెడిటార్స్ అకౌంట్, బై బ్యాలెన్స్ బ్రాడ్, రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయం కాబట్టి దాని బ్యాలెన్స్ ఉంటుంది, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,000. వాళ్ళకి క్యాష్ అకౌంట్లో ఎంత పే చేసామండి, 3,250 పే చేసాం అవునా. పే చేయలేని అమౌంట్ ఏమవుతుంది చెప్పండి, డెఫిషియన్సీ అంటాం. డెఫిషియన్సీ ఎంత, మొత్తం వచ్చిన డెఫిషియన్సీలో వీళ్ళ నెత్తిన పడింది 1,750 పడింది. టూ డెఫిషియన్సీ టూ డెఫిషియన్సీ తర్వాత ఏస్ లోన్ అకౌంట్, పార్ట్నర్ లోన్ అకౌంట్, ఏస్లో ఏ క్యాపిటల్ వేరు, ఏ లోన్ అకౌంట్ వేరు అయ్యాది గమనించాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది, ఏ లోన్ అకౌంటు 1,000 రూపీస్ ఉంది, ఒక రూపాయి అయినా ఇవ్వగలిగామా, వచ్చిన డబ్బు 5,000 3,250 వాళ్ళకే సరిపోతే ఏకేం ఇవ్వటం లేదు కదా. టూ డెఫిషియన్సీ మొత్తం డెఫిషియన్సీ, వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వలేము ఏకి. డెఫిషియన్సీ తర్వాత డెఫిషియన్సీ అకౌంట్ వేద్దాం. డెఫిషియన్సీ అప్పుడు డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏం రాసామండి, ఏకేమో 400 1,650 700 కావాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగో ఏ 400 ఏమని రాస్తున్నప్పుడు, డెఫిషియన్సీ అకౌంట్ ఎట్ ఆర్ 2, ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్, 400 1,650 700 దాంతో అదే రాయండి డెఫిషియన్సీ అకౌంట్. టూ ఏస్ క్యాపిటల్ 400, బీస్ క్యాపిటల్ వాడు భరించింది 1,650, సీస్ క్యాపిటల్ 700.
ఓకే మరి డెఫిషియన్సీ క్రియేటార్స్ ఎంత మనకి వదులుకున్నారు క్రియేటార్స్ చూడండి 1750 తర్వాత ఏ లోన్ ఎంత 1000 అది ఇక్కడ రాస్తున్నాను చూడండి బై క్రియేటార్స్ అకౌంట్ ఎటార్ టు డెఫిషియన్సీ అని ఉంటాం బై క్రెడిటార్స్ క్రియేటార్స్ 1750 బై ఏస్ లోన్ ఏ లోన్ అకౌంట్ ఎంత 1000 చేయండి సరిపోవాలి ఈ డెఫిషియన్సీ మొత్తం 400 1650 700 చేస్తే ఎంత వచ్చింది 2750 1750 ప్లస్ 1000 2750 ఈ డెఫిషియన్సీ తేలేని అమౌంట్ ఈ పార్ట్నర్స్ తేలేని అమౌంట్ ఎవరెవరు బే చేశారని బేర్ చేశారండి అంటే క్రియేటర్ 1750 బేర్ చేశారు ఏ లోన్ ఏమో 1000 రూపీస్ బేర్ చేశాడు వాడు అది నోట్ చేయండి దీని తర్వాత పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ చెప్తాను ఓకే అయిపోయిందా